హాయ్ హలో, వెల్కమ్ టు అనుఇంటి వంటలు. ఇప్పుడు మనము పచ్చి కొబ్బరి వంటలు చేసుకుందాము. ప్రీవియస్ వీడియోలో నేను ఎండు కొబ్బరి వంటలు చేసి దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇప్పుడు దీన్ని కొబ్బరి తురమాలి. కొబ్బరి అంతా ఇదే విధంగా తురుముకోవాలి. 2 కప్పులు అయింది. స్టవ్ వెలిగించుకుందాం. పాత్ర పెట్టుకొని కొంచెం డాల్డా వేస్తున్నాను. కొంచెం మీకు ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చు, నేను డాల్డా వేశాను. ఇది కొంచెం వేడైనచ్చి బాదం పప్పు, కొన్ని బాదం పప్పు, కొన్ని జీడిపప్పు వేయించుకుందాము. సిమ్లో పెట్టి వేయించుకోవాలి, లేకుంటే మారిపోతాయి. తీసేసుకుందాము. కొంచెం వాటర్ వేసాము. కొంచెం వాటర్ వేసి బెల్లం వేసాము. 1 పో వేసి ముక్కలు వేసుకోవాలి, 1 ముక్కలు వేసుకోవాలి బెల్లము. ఇది కొంచెం తీగ పాకం రాణించుకోవాలి. ఇలా వేస్తే ఆ లోపల బాగా కట్ట కట్టుకోవాలి. వచ్చింది చూడండి. కొబ్బరి వేసుకుందాము. కొబ్బరి వేసాము. కొబ్బరి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఇంగిపోయేంత వరకు పెడదాము. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఒక 3-4 మినిట్స్ బాగా చల్ల చేసుకుందాము. పూర్తిగా చల్లగైపోయింది. ఉంటలు చేసుకుందాము. దీంట్లో కొన్ని గోడం వేసి మిక్స్ చేద్దాము.
ప్లేట్కి కొంచెం ఆయిల్ రాస్తాము. ఏ ప్లేట్లో వేయాలనుకుంటే ఆ ప్లేట్కి కొంచెం ఆయిల్ పట్టించుకోవాలి. కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని ముద్దలు చేసుకోవాలి. ఇలా బాగా రౌండ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరితో చాలా టేస్టీగా ఉంటాయి లడ్డూలు చేసుకుంటే. మీరు కూడా ట్రై చేసుకోండి. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.